నేటి బాలలే రేపటి పౌరులని దేశ భవిష్యత్తు పిల్లలపైనే ఆధారపడి ఉందని అన్నారు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. గోదావరి ఖని లక్ష్మీ ఫంక్షన్ హాల్లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ నుంచి 7 రోజుల పాటు నిర్వహించిన బాలోత్సవ ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో పాటు రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి, సినీ నటుడు సెల్వరాజు పాల్గొని విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కు పిల్లల పట్ల ఉన్న ప్రేమతోనే రాష్ట్రంలో భారీగా గురుకుల పాఠశాలలు నెలకొల్పారని అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని దేశ భవిష్యత్తు భావితరాల మీదే ఆధారపడి ఉందని అన్నారు. తెలంగాణ ఉద్యమం చేసింది కూడా పిల్లల భవిష్యత్తు కోసమే అని అన్నారు. సిపి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలు శ్రద్ధతో చదివితే ఉన్నత స్థానాలను చేరవచ్చునని అన్నారు. తల్లిదండ్రులు గురువులు సూచించిన మార్గంలో విద్యార్థులు నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులలో ఉన్నటువంటి సృజనాత్మకతను ప్రతిభను వారికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికితీసి ఈ యొక్క ప్రపంచానికి తెలియజెప్తూ మన తల్లిదండ్రులు మన మీద పెట్టుకున్నటువంటి ఆశయాలకు కోరికలకు అనుగుణంగా మా పిల్లలు చాలా గొప్పగా వారి జీవితంలో ముందు భాగంగా నిర్మిస్తారనే విశ్వాసాన్ని కల్పించడం కోసం ఈ యొక్క తెలంగాణ బాలోత్సవ వేడుకను మనము గత 3 సంవత్సరాలుగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ప్రతిభా నైపుణ్యం తెలియజెప్పడానికి అవకాశం లేదు కాబట్టి రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులకు ఒక సువర్ణ అవకాశం ఇవ్వాలి. నాకు తెలిసింది చెప్పారు చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ విధంగా జరుపుకున్నట్టు చెప్పారు. చాలా సంతోషం, ఎందుకంటే ఇప్పుడు మీరంతా స్కూల్కి వెళ్తున్నారు, రేపు భవిష్యత్తులో చదువుకుంటారు, ఉన్న స్థానానికి వెళ్తారు. అది చదువు అనేది తప్పకుండా మనకు ఫస్ట్ ప్రయారిటీ. చదువు ఉంటేనే రేపు ఏదన్నా సాధించగలుగుతాం. మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే చదువుతో పాటు కొన్ని మన హాబీస్ అనేది కొన్ని ఏర్పరచుకోవాలి. మరి ఈరోజు ట్యూషన్ లిస్టులో మీరంతా డ్యాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, క్రీడలు కావచ్చు, ఇట్లా అన్ని రంగాలలో మీరంతా గెలుపొందారని చెప్పారు. మీ అందరికీ నా హృదయపూర్వక అభినందన.